వివిధ కారణాల వల్ల పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులుగా తేలిన వారి సంఖ్య తాజాగా 42 మందికి చేరింది. గత 35 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు 42 మంది ఎంపీలపై అనర్హత వేటుపడింది. అయితే ఒక 14 లోక్సభలోనూ అత్యధికంగా 19 మంది ఎంపీలపై అనర్హత వేటుపడింది. ప్రశ్నలు అడగడానికి లంచాలు తీసుకోవడం, పార్టీ ఫిరాయింపులు ఎంపీలపై అనర్హత వేటుకు ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంశంతో ఎంపీల అనర్హత వేటు ఇష్యూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్పై ఎంపీగా అనర్హత వేటు పడింది. దీంతో ఎంపీల అనర్హత వేటు ఇష్యూ చర్చకు దారితీసింది. ఒక ఎన్నికల ప్రచార సభలో మోడీ అనే ఇంటి పేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను దోషిగా నిర్ధారించింది సూరత్ కోర్టు. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర్హత వేటు వేసింది. ఇటీవలి కాలంలో రాహుల్తో పాటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఫైజల్, బీఎస్పీ నేత అఫ్జాల్ అన్సారీలపై కూడా ఎంపీలుగా అనర్హత వేటు పడింది. అయితే ఎంపీ అనర్హత వేటుపై మహమ్మద్ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మహమ్మద్ ఫైజల్ అంశంలో కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. అంతిమంగా మహమ్మద్ ఫైజల్ సస్పెన్షన్ రద్దయింది. ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకొచ్చిన తర్వాత తొలిసారిగా మిజోరం ఎంపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన లాల్ దుహోమాపై వేటు పడింది. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 లోక్సభలో 9 మంది లోక్సభ సభ్యులపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడింది. అమెరికాతో పౌర అణువిద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వ్యతిరేకిస్తూ వామపక్ష కూటమి అప్పటి యూపీఏ సర్కార్ 1 కు 2008 జూలైలో మద్దతు ఉపసంహరించుకుంది. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు 9 మందిపై, అలాగే సభలో ప్రశ్నలు అడిగినందుకు లంచాలు తీసుకున్నందుకు మరో 10 మందిపై, అంటే టోటల్గా 19 మందిపై 14వ లోక్సభ కాలంలో వేటు పడింది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 10 లోక్సభలో 4 సభ్యులపై వేటు పడింది. అలాగే 1989లో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై రాజ్యసభలోనూ ముఫ్తీ మహమ్మద్ సయీద్, సత్యపాల్ మాలిక్లు అనర్హత వేటుకు గురయ్యారు. కాగా 2017లో శరద్ యాదవ్, అలీ అన్వర్లపై అనర్హత వేటు పడింది. మొత్తం మీద 1988 నుంచి ఇప్పటి వరకు 42 మంది ఎంపీలు అనర్హత వేటుకు గురయ్యారు. రాహుల్ గాంధీ అనర్హత వేటుతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.